సో సార్ కి అయితే నో డైట్ అసలు డైట్ వద్దనేవారు డైట్ చేయకూడదని ప్రభాస్ గారు ఏం చేసేవారు డైట్ ప్రభాస్ గారు మామూలుగా ఆయనకి ఉంటది కదా ప్రోటీన్లు అవి ఎక్కువ ఏం తింటారు అంటే తింటారు కానీ అన్నీ చాలా ఆయిల్ లెస్ తర్వాత కొన్ని మిల్క్ ప్రోడక్ట్స్ కూరలన్నిట్లు బాగా ఆయిల్ పడుతుందిగా మరి లేదు ఆయిల్ లేకుండానే చేయించుకుంటారు ఓన్లీ వన్ డే చీట్ డే ఉంటుంది ఆయనకి ఆ రోజు ఉన్నప్పుడు బాహుబలి తాళి అంతా ఉండాలన్నమాట ఓహో ఆయనకి అవునా అందులో ఆయనకి ఏం నచ్చితే ఏం తింటారో అని అందరు అన్ని రకాలు మొత్తం ఆ టైంలో నాకు ఫోన్ చేస్తారు ఆయనకి వంకాయ గుత్తొంకాయ కూర ఇష్టం బాగా అది నేను బాగా చేస్తాను అది పులుసు పులుసు ఆ కొన్ని డిష్లు నేను పంపిస్తాను కన్నా ఈరోజు అన్ని డిష్లు ఎన్ని వచ్చినా నాకు ఏమి నచ్చలేదు మీరు పంపించిన పులుసు వంకాయ కూర అదిరిపోయింది అదే ఇంకా మీ మనసు నిండిపోతుంది మీకు మరి మీరు డైటింగ్ చేస్తారా ఎప్పుడైనా డైటింగ్ అంటే ఎన్నో సంవత్సరాల నుంచి నైట్ రైస్ తిన్నాను ఏదో ఒక టిఫిను మధ్యాహ్నం మాత్రం బ్రౌన్ రైస్ బయటకు అది వెళ్ళినప్పుడు మాత్రం నో డైట్ సో ఇలా తీసుకెళ్ళి గెస్ట్లని అక్కడ కూర్చునేవారా అవునండి గెస్ట్లనేమో ఇలాగా తీసుకెళ్ళేవారు ఎవరైనా వస్తే లోపలికి వచ్చి అలాగా అక్కడ చెప్పబట్టి వాళ్ళు వస్తున్నారు అనేసరికి ఇదంతా కూడా కాఫీలు అన్ని రకాల స్నాక్స్ అలా నిండిపోవాలన్నమాట వాళ్ళకి ఏం నచ్చితే అది వచ్చిన వాళ్ళందరూ ముందు రాగానే అవి చూసేవారు అదే కృష్ణదాస్ గారు అది బొబ్బుల బ్రహ్మన్న అవును తండ్రి పాపారాయణ అసలు ఈ రాచరిక పాత్రలో మామూలు టీవీ కాదు అసలు అవునండి శ్రీకృష్ణదేవరాయలు అంటే నిజంగా ఇలాగే ఉంటారేమో అనుకున్నారు శ్రీకృష్ణదేవరాయలు కృష్ణ గారు కృష్ణరాజు గారు ఆ సినిమాలో అదండి ఆ క్యారెక్టర్ శ్రీకృష్ణదేవరాయలు కృష్ణ గారు సొంత సినిమా అది ఈ ఈ పూజ ఇక్కడ పెట్టారు కదా మీరు రాగానే ఇది సార్ ఇష్టమా మీ ఇష్టమా చాలా ఇష్టం ఆయనకు ప్రజెంట్ చేసేది వినాయకుడు గణపతి వెంకటేశ్వర స్వామి కృష్ణరాజు గారు నాతో పాటు పూజ చేసేవారు చాలా భక్తి ఆయనకి ఇప్పుడో ఇది అమ్మవారు అయితే ఎప్పుడో 50 ఇయర్స్ ఓల్డ్ అమ్మవారు అది మీ పేరే అమ్మవారి పేరుగా శ్యామల శ్యామల నువ్వే అమ్మవారు అనేవారు కృష్ణరాజు గారు కూడా ఏమనేవారు నువ్వే అమ్మవారు అనేవారు అంతే కదా మరి ఇంకా ఆయన భక్త కన్నప్ప ఎంత బాగున్నారు ఎంత అందంగా ఉన్నారు నాకెవరో పాప మా రెండో పాప ఆర్కిటెక్చర్ బాగా అక్కడే మన పివి నరసింహరావు గారు అమ్మాయి ఆ కాలేజీలోనే చదివింది రెండో అమ్మాయి తను ఇప్పుడు కలికి కూడా చేసింది ఆర్ట్ డైరెక్షన్ బాగా ఇంట్రెస్ట్ ఆ అమ్మాయికి ఇప్పుడు అందరూ ఎవరైనా చిత్ర పరిశ్రమలో యాక్టివ్గా ఉన్నారా పెద్ద అమ్మాయి మూవీలు తీస్తుంది అమ్మాయి ఏమో ప్రొడక్షన్ నేర్చుకుంది మూవీస్ తీయాలని కృష్ణరాజు గారు మనకు కూడా ఉంది కదా బ్యానర్ రెండో అమ్మాయి ఏమో ఆర్ట్ డైరెక్షన్ చాలా బాగా ఉంటుంది అంట అమ్మాయి చక్కగా కలికి మీకేమనిపించింది చూసారు కదా అబ్బా అద్భుతం ఇంకా అసలు సెకండ్ హాఫ్ అయితే అది ఒక అమ్మగా అన్నమాట బాబుని అలా లాస్ట్లో అలా చూస్తే కృష్ణరాజు గారు కూడా చేశారు కదా ఆ క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ మన కర్ణుడు క్యారెక్టర్ క్యారెక్టర్ అవునవును అందరూ అది మ్యాచ్ చేసి నాకు ఫోటోలు పంపిస్తూ ఉంటారు మా ఫ్యాన్స్ ఓహో మరి మీకైతే మనసు నిండిపోవడానికి అన్ని విధాలా అన్ని మీరు చేసిన ఫ్యాన్స్ అలా ప్రతిదీ కూడా నాకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటారండి వాళ్ళంతా చాలా గొప్ప ఫ్యాన్స్ ఉన్నారు మా ప్రబల ఫ్యాన్స్ వాళ్ళంతా కూడా ఇప్పటికప్పుడు చాలా వాళ్ళ మనసు నిండిపోయింది మిమ్మల్ని ఎక్కడైనా కష్టపెట్టి జ్ఞాపకాలు తీసుకొచ్చి మా స్వప్న కూడా ఎంత మంచి యాంకరింగే కాదు ఏదో ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ అనమాట నేను చూస్తూ ఉంటాను కదా అదృష్టం మీరు అన్నమాట అదే కాదు నాకు 10 ఇయర్స్ నుంచి మీరు తెలుసు మీరు మాట్లాడే విధానం మెయిన్ ఏంటంటే లేడీస్కి మీరు ఇచ్చే రెస్పెక్ట్ వాళ్ళతో మాట్లాడే ఆ విధానం అందులో ఆ ప్రేమ కనిపిస్తూ ఉంటుంది నాకు చాలా ఇష్టం మీరు చాలామందితో రేణు దేశాయితో ఎంతమందితోనో అందరూ ఇంటర్వ్యూలో నేను చూస్తాను కదా అబ్బో మీ మాట తీరు అది ఎక్సలెంట్ చాలా థ్యాంక్స్ అంటే అంత మంచి స్వభావం మీద అందుకే కృష్ణరాజు గారు ఆ రోజు మిమ్మల్ని ఎంతో అభినందించారు నా అదృష్టం మీరు ఆ మాట అండం అటువంటి లెజెండ్ జీవితం గురించి తెలుసుకోవడానికి మాకు మళ్ళీ ఒక అవకాశం ఇచ్చారు తప్పకుండా మీరు మీ గుండెలో ఎంత ఉండాలి మా వెనక మీ వెనక కాదు మీతో కలిసి మిమ్మల్ని మేము పట్టుకుని ఉన్నాం మేము ఫ్యాన్స్ కూడా
అలాగే అండ్ మీ మంచితనాన్ని మీ మంచి గొప్ప ప్రేమ పూరిత మనస్తత్వానికి తప్పకుండా మీ చుట్టూ ఎప్పుడో ప్రపంచం ఉంటుంది. ఎందుకంటే నేను కృష్ణరాజు గారు ఒక ట్రస్ట్ పెట్టారు, దాని గురించి కూడా చెప్పుదాం. తప్పకుండా రండి, ప్లీజ్ చెప్పండి. అది ఇలా రండి, గ్యాంగ్రీన్ షుగర్ మీద గ్యాంగ్రీన్ ఫామ్ అయ్యి చాలా మంది కాళ్ళు తీసేస్తారు కదా. అవును, ఆ కాళ్ళు తీయకుండా వైద్యం చేస్తున్నాను. లండన్ లో ఉన్నారు ఒక డాక్టర్ గారు, వేణుకవత్తలు అని, ఆయన మన ఒంగోలు వాస్తవులు. ఆయన కృష్ణరాజు గారికి వీరాభిమాని, ఇంకా ఒక ఆల్మోస్ట్ ఒక కొడుకులా అనమాట. అయితే మనకి కృష్ణరాజు గారు, మేము అప్పుడు లండన్ వెళ్ళినప్పుడు ఆయనతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత మా మాటల్లోని ఇండియాకి రావటం ఇక్కడ అప్పుడు కృష్ణరాజు గారు అన్నారు, మీరు ఇంచు మంచి డాక్టర్ కదా. ఆయన అక్కడ కింగ్స్ హాస్పిటల్లో ఈ డాక్టర్, ఏది మనకి గ్యాంగ్రీన్ వస్తే కాలు తీయకుండా ముందే దాన్ని ట్రీట్ చేయటం. దాని కృష్ణరాజు గారు అన్నారు, మీరు ఎక్కడో లండన్ లండన్లో చేస్తున్నారు, కానీ మన ఈ ప్రాంతాల వారు అంతా లండన్ రాలేదు, అది కాస్ట్లీ వైద్యం కూడా. మన ఇద్దరం కలిపి ఒక ట్రస్ట్ పెడదాం, ఎవ్రీ ఇయర్ నా బర్త్డే రోజు పెట్టుకొని మనకు సాధ్యమైనంత ఒక రెండో ఆపరేషన్లో నాలుగో ఆపరేషన్లో చేయిద్దాము అని. అలాగే సార్, ఇంతకన్నా మంచి ఇంకే ఉంటుందని యూకే ఇండియా ఫౌండేషన్ అని పెట్టాము. యూ అంటే ఉప్పుల పాటే మాది, కే అంటే ఆయన కవత్తుల, వేణు కవత్తుల కదా. అవును, యూకే ఎలాగా ఆయన యూకే నుంచి వచ్చిన డాక్టర్ని యూకే ఎంత కుదురుకొని చూడండి, అదే ఫౌండేషన్ అని పెట్టాము. తర్వాత ఏమో కృష్ణరాజు గారు అన్నారు, నేను అపోలోకి మాట్లాడతాను సంగీతారెడ్డి గారితో, మీరు 6 మంత్స్కి ఒకసారి అపోలోకి కూడా వచ్చి చేయాలి ఆపరేషన్స్. మొత్తం అపోలో అందరితో మాట్లాడారు. ఇంత మంచి అవకాశం కృష్ణరాజు గారు సంగీతారెడ్డి గారు అయితే ఎంత మెచ్చుకున్నారు. ఆయన అపాయింట్ చేసి అక్కడ ఆయన గవర్నమెంట్తో పర్మిషన్ తీసుకొని ఈ రోజుకి వచ్చి ఇక్కడ వీళ్ళు ఒక 4-5 కేసులు ఉంటే ఆయనకి అక్కడ కాల్ చేస్తారు, అక్కడ ఆయన సెలవు పెట్టి వచ్చి హైదరాబాద్ అపోలోలో చేసి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మరి ఎవరైనా చేయించుకోవాలంటే ఆయన కోసం ఎలా అపోలోకి వెళ్ళాలి? నేను ఎంతో నేను మొన్న ఫస్ట్ కృష్ణరాజు గారు అనే దానికి ఫస్ట్ టైం మొగల్తూరులో పెట్టాము మేము. చాలామంది అన్నారు జ్వరాలకి క్యాన్సర్లు ఇవన్నీ అయితే వస్తారండి, ఈ కాళ్ళు ఇవన్నీ ఎవరు రారు, మీరు పెడుతున్నారు ఎందుకు, బాగా జరగదు అని అన్నారు. లేదు, మా పెద్ద అమ్మాయి, మేము అక్కడ ఊర్లో డాక్టర్ వర్మ గారు అని ఆయన వేణు గారు కోఆర్డినేట్ చేసుకొని నేను ముందుగా వెళ్ళిపోయి అన్ని ఛానల్స్కి అన్నిటిలోని ఒక ఆటో పెట్టి మొత్తం ఒక 3 రోజులు వాళ్ళు దీని మీదే, ఇలాగే షుగర్ మీద చాలా డేంజర్, ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా ఫలానా తారీఖు మేము అక్కడ చేస్తున్నాం ఈ వైద్యం, లండన్ నుంచి డాక్టర్లు వస్తున్నారు అని చెప్తే ఆ రోజు 2000 పీపుల్ వచ్చారు. బాబా, చాలా బాగా అరేంజ్ చేసాం మేము. అక్కడికక్కడే 20 మంది డాక్టర్స్ వెళ్ళాం. వేణుగారు ఇంకొక 2 డాక్టర్లు లండన్ నుంచి వచ్చారు, మాకు తెలిసిన ఒక డాక్టర్ దుబాయ్ నుంచి వచ్చారు, అపోలో వారు 4 డాక్టర్ని పంపించారు. ఇలా అంతా కలిపి 20 మంది డాక్టర్స్ అయ్యారు. చాలా అద్భుతంగా జరిగింది. ఫస్ట్ టైం కృష్ణరాజు గారు బర్త్డే రోజు జనవరి 20 చేసాము. అక్కడ ఒక 5-6 ఆపరేషన్స్ అక్కడే చేసేసాము. ఉన్న వాళ్ళందరికీ అక్కడే ట్రీట్మెంట్ చేయించేసి మందులు అన్నీ ఇచ్చాము. తర్వాత వాళ్ళందరినీ అపోలోలో చేసామండి. దాన్ని ఇంకా పెద్దగా ఈ సంవత్సరం రేపు జనవరిని కూడా ఇది కంటిన్యూ చేస్తాం. యూకే ఇండియా ఫౌండేషన్ మీద చేయించుకోదగిన వాళ్ళందరికీ కూడా మన అపోలోకి మీరు కూడా చెప్పచ్చు ప్రేమ, అది స్వప్న గారు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఎంతోమందికి తీసేసారు కాళ్ళు ఆ షుగర్ మీద. అయ్యో తెలుసండి, అవును మీకు తెలుసు కదా ఆ ప్రాబ్లం. అది మనం ఫస్ట్ టైం ఇండియాలో మనం చేయించింది మొగల్తూరులో. చాలా గొప్ప విషయం అది, మీరు కొనసాగిస్తున్నారు, ఇంకా కొనసాగించాలని. గొప్పవాళ్ళ సంకల్పాలు అలా కొనసాగుతాయి ప్రపంచంలో. మీ వంటి వారు ఆయన సహధర్మచారిణిగా నడిచారు కాబట్టి తప్పకుండా మీ ద్వారా చాలా మంచి పనులు వారి స్మరణలో జరుగుతాయని చెప్పి కోరుకుంటున్నాను. నా ఆశీస్సులు, కృష్ణరాజు గారి ఆశీస్సులు ఎప్పుడు మీ అందరికీ ఉంటాయి. కృష్ణరాజు గారు అభిమానం అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా లైఫ్ లాంగ్ కృష్ణరాజు గారి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయండి. అందరూ బాగుండాలి. థ్యాంక్ యూ సో మచ్ శ్యామలాదేవి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.